ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా? ఏ మల్లెడు ఎట్లున్నావు? మస్తు ఉన్నాడు పూసరి. డిస్కషన్ షురు చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? ఈ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్, సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఎదిరించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకే మల్లుడు. రాయి రాయి సార్, మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చీర్స్ కొట్టుకోండి. కమ్ ఆన్. చీర్స్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్? 2 దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతాన్నావుగా. అదేంటి, 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, 1 నెలలో వచ్చి నేను కలుస్తాడు. పిచ్చోడు, వాడి అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్, మీరు 2 రోజుల్లో పోతారు సార్? అల్లుని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 డేస్? 2 డేస్, ఓన్లీ 2 డేస్, కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. ఏయ్ బాలిగా, మీరు ఊరకండి, అసలు నన్ను మాట్లాడినవారండి, నేను ఒక విషయం చెప్పాలి నేను. ఏయ్ బాలి. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్, అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగారు సార్. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో తేరస్ పట్ల సార్, కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 20-20 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారిని డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో? ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకో తప్పుకోరా. ఎక్కడికి రా, వెళ్తారా అక్కడికి రా. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడుతా. ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావు? సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోవటం ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? ఆ నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళొత్త ఇంత చాపినావు కదరా. ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుని. అవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడనిచ్చిండా? నా అంత నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు అబ్బే?
నిజం సార్, ఒట్టు నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఓ నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళు గానీ చాలా మంచోళ్ళు, అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. మీరు పడుకోండి, వెళ్ళి స్త్రీ పెట్టి తీసుకురా, తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా? ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడువాక్, నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడిని కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా చంపేస్తాడు బాబు. రండి బాబు. వాణ్ణి విలువురా ఒకసారి. వాణ్ణి విలువురా. అపరిచితుడు కానీ విలువురా. అవురా బాలిగా. అలా చూస్తారండి బాబు చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపాను. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవ్వద్దని. ఆయన ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు, లేకపోతే మీ నాన్న. ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా లాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతాలి. దేవుని లేక మంచిగా పడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండైనా గుండు పడుతూ బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని చెప్పు. మీ బాబుకి గుండె పోటు. నన్ను దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా? ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని. మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరు గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా ఈ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా అయ్యా, గాని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా? 20-20 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడేవన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. రెండంట మూడంట వద్దులే అన్నా, నీకు దండం పెడతాను. వద్దులే అన్నా, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా. ఊరికిచ్చి తని ఉంటా అంతే అంతేనా? ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండె పోట్లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏం సార్? కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు. నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏం సార్ అది? ముందు తాగి చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మందు తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది.
సార్ సార్ బిల్లు బిల్ల 120,000 బిల్ల. అవును సార్. సార్ సార్ 120,000 సార్ బిల్లు పంపించారా? 120,000 120,000 బిల్ల. ఇది ఏమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నా ఇష్టం పంపించడానికి? ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా? మేము అసలు బీర్ తాగేవింటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే నన్నే కొడతారా? మీ సంగతి చూడరా? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా? ఎన్నెప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావు అంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రాయ్ లోపలికి తీసుకురండి. రాయ్ ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసులను పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడెల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావను కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. వీరెవరు? మీ బావ ఎవడ్రా?